వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ షేర్ ఆఫ్ సెస్ అండ్ సర్ఛార్జ్ దీని గురించి ఈ టాపిక్ సెస్ అండ్ సర్ఛార్జ్ అనే టూ టర్మ్స్ ఉన్నాయి సెస్ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్స్ని సెస్ అంటారు సపోజ్ ఎడ్యుకేషన్ సెస్ అనే పేరుతో ట్యాక్స్ని కనుక లాంచ్ చేశారనుకోండి ఆ వచ్చిన ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఎడ్యుకేషన్ కోసం ఉపయోగిస్తారు అంటే సెస్ అంటే వన్ టైప్ ఆఫ్ ట్యాక్సే కానీ దేనికోసం లెవీ చేశారో అంటే కలెక్ట్ చేశారో దానికోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు నార్మల్గా ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు ఎలా కలెక్ట్ చేసినా దాన్ని ఎడ్యుకేషన్కు ఉపయోగించుకోవచ్చు హెల్త్కు ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ దేనికోసమైనా ఆ ట్యాక్స్ను ఉపయోగించుకోవచ్చు కానీ సెస్ అని కనుక లెవీ చేస్తే ట్యాక్స్ని ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ట్యాక్స్ని లెవీ చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మీద ఇన్వెస్ట్ చేయడం కోసం కనుక ట్యాక్స్ని లెవీ చేసి కలెక్ట్ చేసి దాని మీదే ఆ స్పెసిఫిక్ పర్పస్ మీదే కనుక దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్ హెల్త్ దాన్ని సెస్ అంటారు స్పెసిఫిక్ పర్పస్ కోసం లెవీ చేసే ట్యాక్స్నే సెస్ అంటారు ఇది సెస్ సర్ఛార్జ్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ట్యాక్స్ లెవీ చేశారు అప్పటికి ఇంకా లెవీ చేయాల్సిన అవసరం వచ్చింది దాన్ని సర్ ఛార్జ్ అంటారు ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ మనం దీన్ని పవర్ బిల్స్లో చూస్తూ ఉంటాం సపోజ్ ఇన్ని యూనిట్ల వరకు మీరు కన్సంప్షన్ చేస్తే ఛార్జబుల్ అవుతారు ఇన్ని యూనిట్ల కన్నా కొంచెం ఎక్కువ కాల్చారనుకోండి అప్పుడు మీ మీద సర్చార్జ్ని లెవీ చేస్తూ ఉంటారు అన్నమాట అక్కడ మనకి మీరు ఎక్కువ యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఇంట్లో మీరు డివైజెస్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అర్థం అంటే మీరు రిచ్ పర్సన్ అని అర్థం అందుకని మీ మీద ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ లు చేయడం జరుగుతుంది దాన్ని సర్ఛార్జ్ అంటారు ఇలా సర్ఛార్జ్ అండ్ సెస్ ఇది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ టూ సెవెంటీ ఆర్టికల్ టూ సెవెంటీ వన్ కిందకు వస్తాయండి ఈ సెస్ అండ్ సర్ఛార్జ్ అనే పేరుతో గనక ట్యాక్స్ని లెవీ చేస్తే స్పెసిఫిక్ పర్పస్ కోసం ట్యాక్స్ లెవీ చేస్తే దాన్ని సెస్ అని ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ని లెవీ చేస్తే దాన్ని సర్ఛార్జ్ అని అంటారు ఈ సర్చార్జ్ ట్యాక్స్ ఏదైతే ఉందో లేదా సెస్ అండ్ సర్చార్జ్ ఏదైతే ఉందో ఆర్టికల్ టూ సెవెంటీ టూ సెవెంటీ వన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది అంటే ఎంత వసూలు చేయాలో చెప్తుంది సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది వసూలు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్స్కి పంచాల్సిన అవసరం లేదు సర్స్ సర్ఛార్జ్ సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్స్కి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు నెట్ ప్రొసీడ్స్లోకి అవి రావు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే సెస్ అండ్ సర్ఛార్జ్ రీసెంట్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో డిక్లైనింగ్ ఫేజ్లో ఉన్నాయి అంటే సెస్ అండ్ సర్ఛార్జ్ అనేవి రీసెంట్ ఇయర్స్లో ముఖ్యంగా రీసెంట్ త్రీ ఇయర్స్లో తగ్గుతూ వచ్చింది సో చూడండి సెస్ అండ్ సర్ఛార్జ్ కలెక్షన్ తగ్గుతూ వచ్చింది మనం టూ థౌజండ్ నైన్ నుంచి టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ అనేవి సెస్ అండ్ సర్ఛార్జ్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినాయండి టూ థౌజండ్ నైన్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో సెస్ అండ్ సర్ఛార్జ్ రూపంలో థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ వచ్చినాయి అయితే లాస్ట్ త్రీ ఇయర్స్లో మాత్రం సెస్ అండ్ సర్ఛార్జ్ డిక్లైనింగ్ ఫేజ్లో ఉన్నాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సో అయితే సెస్ అండ్ సర్ఛార్జ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ షేర్స్లో పంచేటప్పుడు ఫినాన్స్ కమిషన్ డెవల్యూషన్ని సెట్ చేస్తుంది ఆ డెవల్యూషన్ ప్రకారం మనం సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో స్టేట్స్కి షేరిస్తూ ఉంటుంది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ప్రతి హండ్రెడ్ రూపీస్ ట్యాక్స్ ద్వారా కరెక్ట్ అయితే దాంట్లో ఫార్టీ టూ రూపీస్ అనేవి స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి అని సో ఇది హారిజాంటల్ డెవల్యూషన్ మళ్ళీ ఒక్కొక్క స్టేట్కి ఎంత ఇవ్వాలో కూడా బట్టి క్రైటీరియాని బట్టి చెప్తూ ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ జమ్మూ కాశ్మీర్ని కొత్తగా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయబట్టి వన్ పర్సంటేజ్ వాటికి కేటాయించి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఫార్టీ వన్ పర్సంటేజ్ చేసింది థర్టీన్త్ ఫినాన్స్ కమిషన్లో స్టేట్ డెవల్యూషన్ షేర్ ఎంత అంటే థర్టీ టూ రూపీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ట్యాక్స్ ద్వారా వంద రూపాయలు వస్తే స్టేట్స్ అన్నిటికీ కలిపి అన్ని రూపాయలు ఇస్తారు థర్టీ టూ మిగతా అమౌంట్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంచుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంచుకుంటారు అది ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ వచ్చేసరికి ఫార్టీ టూ పర్సెంటేజ్కి ఇంక్రీజ్ అయింది అండ్ ఫిఫ్టీన్త్లో కూడా ఫార్టీ టూ ఏ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ టూ ఉన్నప్పటికీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లద్దాఖ్ లాంటి ప్రాంతాలకి ఈ వన్ పర్సెంటేజ్ని కేటాయించారు సో ఫార్టీ వన్ పర్సెంటేజ్ అనేది మిగతా స్టేట్స్కి ప్రొవైడ్ చేయటం జరిగింది ఈ స్టేట్స్ని పక్కన పెట్టే ఇది ఇలా చేయటం వల్ల ప్రతి ఫినాన్స్ కమిషన్కి కూడా గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో స్టేట్స్కి పంచడంలో కూడా తేడా వచ్చింది సర్చార్జ్ అండ్ సెస్లో డిక్లైనింగ్ ఫేజ్లో ఉండటం వల్ల అది సింపుల్గా గ్రాస్గా మనం అర్థం చేసుకోవాల్సిందే నెక్స్ట్ ఎడిబుల్ ఆయిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి మనం ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా సన్ఫ్లవర్ కానీ అండ్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ మనం అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇండోనేషియా మలేషియాల నుంచి అయితే ఈ ఇంపోర్టింగ్ వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ సరిపోక ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దిగుమతి చేసుకుంటున్నాం ఈ ఇంపోర్టింగ్ వల్ల ఏంటి అంటే ఫస్ట్ ఎక్కువ మనీని మనం పే చేయాల్సి వస్తుందండి ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి కారణమవుతుంది మనం పెట్రోలియం రిజర్వ్స్ మనం ఇక్కడ లేకే కదా పెట్రోల్ డీజిల్ని పెట్రోలియంని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం దీనికే దాదాపుగా మనం ఎక్కువ ఖర్చు పెడతాం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనం దానివల్ల ఎక్కువగా వస్తుంది దానికి తగ్గట్టుగా పామాయిల్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా అదర్ కంట్రీస్ నుంచి ఎడిబుల్ ఆయిల్స్ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం మనం గమనించినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వన్ మిలియన్ టన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఎయిటీన్ నైన్టీన్లో ఫోర్టీన్ పాయింట్ నైన్ వన్ నైన్టీన్ ట్వంటీలో థర్టీన్ పాయింట్ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్లో థర్టీన్ పాయింట్ వన్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఫోర్టీన్ పాయింట్ జీరో త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చేసరికి అది బాగా ఇంక్రీజ్ అయింది అండి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ మిలియన్ టన్స్ ఎడిబుల్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం నూనెల తయారీ కోసం ఓకేనండి సో దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల ఎడుబులాయిల్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంత మనీని మనం వెచ్చించడం జరిగిందనమాట మొత్తం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో యావరేజ్ తీసుకుంటే మనం మొత్తంగా పద్నాలుగు పాయింట్ మూడు ఏడు మిలియన్ టన్స్ ఎడిబుల్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఇది అప్రాక్సిమేట్గా వన్ ల్యాక్ టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్తో ఈక్వల్ యావరేజ్గా మనం చూసినట్లయితే అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది రెండు ప్రాబ్లమ్స్ అండి ఒకటి ఎడిబుల్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల డొమెస్టిక్గా మనం ఎడిబుల్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితికి వెళ్తాం సెకండ్ పాయింట్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మనీ ఎక్కువగా కట్టాలి కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కరెంట్ ఖాతా లోడ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మనీని మనం వెచ్చిస్తున్నాం ఆ మనీ ఏదో గనక డొమెస్టిక్గా వీటిని డొమెస్టిక్గా ఉపయోగి వెచ్చించినట్లయితే లేదా గవర్నమెంట్ పాలసీస్ ఉన్నట్లయితే ఎక్కడే కనుక ఎడిబుల్ ఆయిల్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగితే అటు ఫార్మర్స్కి పాజిటివ్ అవుతుంది రెండో పాయింట్ ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రీసెంట్గా మనం ఐటీఆర్స్ని ఫైల్ చేస్తూ ఉంటారండి రీసెంట్గా ఐటీఆర్ ఫైలింగ్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అవేర్నెస్ వల్ల ఎవరైనా లోన్ కనీసం కావాలన్నా కూడా త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ ఉంటే వాళ్ళకు లోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అయితే బాగా కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో కరోడ్పతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐటీ ఫైలింగ్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయినాయి అని మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి సో క్రోర్పతి ఆర్ కరోడ్ పతి ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఐటీ ఫైలింగ్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయ్యాయి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీతో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో కరోడ్ పతి క్రోర్ ఎవరైతే కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారో రీసెంట్గా వాళ్ళు ఐటీ ఫ్రేమ్లోకి రావటం జరుగుతుంది దీనివల్ల క్లియర్ ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా ఇవి మనకి కనిపిస్తాయండి ఒకసారి చూద్దాం సో ఒకసారి చూడండి స్టేట్మెంట్ ఒకటి అడిగి అది కరెక్టా కాదా అనే దాన్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేయటం జరుగుతుంది దీనివల్ల మనకి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి ఎందుకంటే ఎగ్జామ్స్లో ఎక్కువగా స్టేట్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్ అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమైతే తప్పితే మీరు ఆన్సర్ని చేయలేరు ఒకసారి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వీస్ ఆర్ ఆర్దా మెయిన్ స్టేట్ టు మెజర్ పోవర్టీ అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ మనకి చూడండి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనే పదం ఒకటి ఉంది పోవర్టీ అనే ఒక పదం ఉంది రిటైల్ ఇన్ఫ్లేషన్ అనే ఒక పదం ఉంది ముందు ఈ మూడు పదాలకు అర్థాలు తెలుసుకుందాం ముందు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి ద్రవ్యోల్బణం వస్తువు ధరల స్థాయిలో పెరుగుదలనే మనం ద్రవ్యోల్బణం అంటారు సపోజ్ ఈ పెన్ వాల్యూ లాస్ట్ ఇయరు లేదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో యావరేజ్గా టెన్ రూపీస్ ఉందండి కానీ ఈ ఇయరు ఇది ట్వంటీ రూపీస్ అయింది యాక్చువల్గా పెన్ కాస్ట్ పెరిగితే వన్ ఆర్ టూ రూపీస్ పెరగాలి సో యావరేజ్ను ట్వెల్వ్ రూపీస్ ఉండాలి ఏది ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం పెరుగుతుంటుంది కాబట్టి కానీ అది ట్వంటీ అయిందంటే సడన్గా దాని ప్రైస్లో కనుక ఎక్కువ మార్పులు వస్తే సో దాన్ని మనం ఇన్ఫ్లేషన్గా చెప్పొచ్చు అంటే ధరల స్థాయిలో విపరీతమైనటువంటి మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట సో ఈ పెన్ని పది రూపాయలకే వచ్చేది కానీ ఇది ఇరవై రూపాయలు అంటున్నారంటే మనకు మనకు అనిపిస్తుంది ఓహో ఎక్కువ అవుతున్నాయి రేట్లు బాగా పెరిగిపోయినాయి అని మనకు అనిపిస్తుంది అది ఇన్ఫ్లేషన్ అంటే అంతేగాని పది రూపాయలు ఉండే పెన్ను పన్నెండు రూపాయలు అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అవనరు బేసి ఇయర్ని బేస్ చేసుకొని ఎంత పెరుగుతుంది అనే దాన్ని మనం మెజర్ చేస్తే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు పోవట్టి పేదరికం మనందరికీ తెలుసు పేదరికం అనేది వన్ డైమెన్షన్లో మనం ఎప్పుడూ చెప్పలేము మల్టీడైమెన్షన్లో మాత్రమే దీన్ని కొలవగలుగుతాం ఎందుకంటే ఫుడ్ కానీ తినడానికి తిండి కానీ క్లోతింగ్ కానీ వేసుకోవటానికి బట్టలు కానీ హౌసింగ్ కానీ అంటే ఉండటానికి ఇల్లు కానీ ఈ మూడు లేకపోతే ప్రైమరీగా మనం పోవర్టీ అని చెప్తాం కానీ ఈ మూడింటితో పాటుగా హెల్త్ ఎడ్యుకేషను లివింగ్ స్టాండర్డ్స్ ఇవి లేకపోతే దాన్ని మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అంటారు సో అయితే పోవర్టీ అనేది ఇన్ఫ్లేషన్ బాగా ఇంక్రీజ్ అయిందనుకోండి పేదవాళ్ళు ఎఫర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు సో పేదరికం అంటే మనకు తెలుస్తుంది నెక్స్ట్ కన్జంషన్ ఎక్స్పెండిచర్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడి వ్యయం ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే మీరు నేను మనం ఎవరైతే ఉన్నామో గవర్నమెంటు వీళ్ళందరూ వస్తువులు సేవల మీద వినియోగించేటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు న్యూ హౌస్ కొనుక్కోకుండా న్యూ హౌస్ కొనేదాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టి మిగతా అంతా కూడా మీరు నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లేదా గవర్నమెంట్ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తువులు సేవల మీద వినియోగించేటువంటి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెట్టేటువంటి వ్యయం ఏదైతే ఉందో సపోజ్ నేను ఒక ఏసీ కొన్నాను కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ మొబైల్ కొన్నాను కన్జంషన్ ఎక్స్పెండిచర్ నేను ఎడ్యుకేషన్ కోసం ఒక పదివేలు ఇన్వెస్ట్ చేశాను కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు ఎప్పుడైతే కన్సమ్షన్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు సపోజ్ నాకు ఆదాయం పెరిగింది నెలకి లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకోండి నేను సమ్మర్ వస్తే ఒక రెండు ఏసీలు పెట్టుకుంటాను ఒక పది లక్షలు వస్తున్నాయి అనుకోండి నెలకి సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టుకుంటాను అంటే నా ఇన్కమ్ని బట్టి నా ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇంకొక పాయింట్ కూడా ఉందండి ఒక్కోసారి అసలు ఇన్కమ్ లేకపోయినా కానీ ఎక్స్పెండిచర్ చేయాల్సిన పరిస్థితి ఇన్కమ్ జీరో నీది ఇన్కమ్ రావట్లేదు అసలు ఏదో అరకొరగా ఉంది అయినా కానీ ఇంట్లో నీడ్స్ కన్ఫామ్గా పాలు కానీ తినే పదార్థాలు వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ ఇవన్నీ కూడా ఎస్సెన్షియల్ అనమాట అంటే నీ ఇన్కమ్ తక్కువ ఉన్నా కానీ ఎక్స్పెండిచర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మినిమం ఎక్స్పెండిచర్ నువ్వు చేయాలి ఇన్కమ్ నీకు తక్కువ ఉన్నా కానీ కనీసం ఎంతో కొంత వ్యయం చేయాల్సి ఉంటుంది దాన్ని అటానమస్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు అంటే నీ ఇన్కమ్ సున్నా అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఎక్స్పెండిచర్ అయితే ఉంటుంది నీ లైఫ్ గడవడానికి దాన్ని అటానమస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు యాక్చువల్గా ఇంకొక పాయింట్ చూడండి నీకు వచ్చే ఇన్కమ్ కన్నా కూడా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటానికే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది సంపాదించే దానికన్నా ఖర్చు తక్కువగా పెడతారు సో ఆల్వేస్ ఇన్కమే ఎక్కువగా ఉంటుంది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా సో అసలు ఎక్స్పెండిచర్ అసలు నీకు ఇన్కమ్ లేకపోయినా కానీ ఎక్స్పెండిచర్ ఒక్కొక్కసారి ఉంటుంది దాన్ని అటానమస్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు సో ఎనీవే అసలు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ యొక్క కాంపోనెంట్ చూస్తే ఎక్స్పెండిచర్ బై హౌస్ హోల్డ్స్ మీరు నేను ప్రజలందరూ పెట్టేటువంటి వ్యయం వస్తువులు సేవల మీద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం కూడా ఖర్చులు పెడుతుంది అది తర్వాత నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎన్పిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పెట్టే ఖర్చు వీటన్నిటినీ వస్తువులు సేవల మీద హౌస్ హోల్డ్స్ కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ పెట్టే ఖర్చులని వస్తువులు సేవల మీద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని బట్టి మనం పోవర్టీని ఇన్ఫ్లేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు అంటున్నారు స్టేట్మెంట్ ఎస్ ఎందుకండి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని బట్టి మీరు పేదరికంలో ఉన్నారా లేదా తెలుసుకోవచ్చు మీరు కనీస అవసరాలైనటువంటి క్లోతింగ్ కానీ లేదా హౌసింగ్ కానీ లేదా ఫుడ్ కానీ ఎక్స్పెండిచర్ చేయలేకపోతే అప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది మినిమం చేయలేకపోయారు పార్టీలో ఉన్నట్టు వాళ్ళు సో ఇలా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని బట్టి సపోజ్ ఈ పెన్ ఇరవై రూపాయలు యాభై రూపాయలు అయింది కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి ఇన్ఫ్లేషన్ పెరిగిందని అర్థం అంటే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ని బట్టి మీరు మిగతా అవన్నీ కూడా డిసైడ్ చేయొచ్చు అనమాట సో స్టేట్మెంట్ అబ్జల్యూట్లీ కరెక్ట్ ట్రూ స్టేట్మెంట్ ఇది ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఒకటి రెండు మూడు నాలుగు అట్లా స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు కాబట్టి ఇలా స్టేట్మెంట్ వైజ్గా వెళ్తే మనకి పూర్తిగా అవకాశం ఉంటుంది నేర్చుకోవడానికి అందుకనే ఇలా వెళ్ళటానికి మనం ట్రై చేద్దాం నెక్స్ట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఆర్ లాస్ట్ త్రీ ఇయర్స్లో షుగర్ అవుట్పుట్ అనేది బాగా తగ్గిందండి ఇక్కడ కానీ ఒకసారి చూడండి డ్యూరింగ్ ది పాస్ట్ త్రీ ఇయర్స్ లాస్ట్ త్రీ ఇయర్స్లో ద షుగర్ అవుట్పుట్ అంటే పంచదార ఉత్పత్తి అనేది ఇన్ ఇండియా ఈజ్ ఆన్ ది అప్వాడ్ ట్రాజెక్టరీ పెరుగుతూ వచ్చింది అంటున్నారు లేదండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ముఖ్యంగా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి షుగర్ అవుట్పుట్ తగ్గుతూ వస్తుంది పంచదార ఉత్పత్తి బాగా తగ్గుతూ వస్తుంది దానికి గల కారణం ఏంటంటే కర్ణాటక మహారాష్ట్రలో బాగా షుగర్ ప్రొడక్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవటం దాదాపుగా ఈరాన్ ఇయర్ చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్లో లెవెన్ పర్సెంటేజ్ తగ్గుతూ వస్తుందండి ప్రతి ఇయర్ కూడా లెవెన్ పర్సెంటేజ్ ఇయర్ ఆన్ ఇయర్ షుగర్ ప్రొడక్షన్ తగ్గుతూ వస్తుంది అక్టోబర్ వన్ డిసెంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్ టన్స్ మాత్రమే ప్రొడ్యూస్ అయింది ఎనీవే అండి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో షుగర్ కేన్ ప్రొడక్షన్ని మనం గమనించినట్లయితే షుగర్ ప్రొడక్షన్ని మనం గమనించినట్లయితే ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్ టన్స్ ఉందండి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అదే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి షుగర్ ప్రొడక్షన్ పంచదార ఉత్పత్తి అనేది పడిపోయిందండి డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఐదు లక్షల టన్నులకి ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ నుంచి సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్కి పడిపోయింది అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా పంచదార ఉత్పత్తి షుగర్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు షుగర్ ప్రొడక్షన్ చూస్తే మనం టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఎక్కువగా ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చేసరికి పడిపోయింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఇంకా పడిపోయింది సో ఇది ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఈ గ్రీన్ లైన్ అనేది పాస్ట్ ఇయర్ ఇది ప్రజెంట్ ఇయర్ అనుకోండి పాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉందో అండి ప్రజెంట్ ఇయర్ కన్నా కూడా సో ప్రజెంట్ టోటల్ నంబర్ ఆఫ్ మిల్స్ ఎన్ని ఆపరేట్ అవుతున్నాయి అని మనం గమనిస్తే ఫైవ్ థర్టీ వన్ షుగర్ మిల్స్ ఉన్నాయండి ఇండియాలో యావరేజ్ షుగర్ రికవరీ పర్సెంటేజ్ చూస్తే ఇంతకుముందు టెన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ ఉండేది అది ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్కి తగ్గింది మొత్తం మీద షుగర్ ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది లాస్ట్ త్రీ ఇయర్స్లో తగ్గింది ఇది కంక్లూజన్ పాయింట్ సో ఇక్కడ ఇచ్చినట్టు షుగర్ అవుట్పుట్ పెరిగింది అని అంటున్నారు ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అండి తగ్గింది నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇందాక ఆల్రెడీ మనం సెస్ అండ్ సర్ఛార్జ్ రెండు పదాల గురించి మాట్లాడుకున్నాం సెస్ అంటే ట్యాక్స్ లెవీడ్ ఆన్ లెవీడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ వి కాల్ ఇట్ అ సెస్ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక అంశం కోసం కనుక ట్యాక్స్ని లెవీ చేసి ఆ ప్రత్యేక అంశం కోసమే ఆ ట్యాక్స్ని ఉపయోగిస్తే దాన్ని సెస్ అంటారు సర్ఛార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఆర్టికల్ టూ సెవెంటీ టూ సెవెంటీ వన్ ఈ రెండింటిని కూడా డినోట్ చేస్తాయి దీని ప్రకారం చూసినట్లయితే నెట్ ప్రొసీడ్స్లో వీటిని కలపరు నెట్ ప్రొసీడ్స్ అంటే ఏంటంటే వచ్చినటువంటి ట్యాక్స్ని ఫినాన్స్ కమిషన్ డెవల్యూషన్ ప్రకారం స్టేట్స్కి షేర్ చేయాల్సి ఉంటుంది నెట్ ప్రొసీడ్స్లో కలిపారు అంటే స్టేట్స్కి షేర్ చేయాలి కానీ టూ సెవెంటీ టూ సెవెంటీ వన్ ఆర్టికల్స్ ప్రకారం సెస్ అండ్ సర్ఛార్జ్ని నెట్ ప్రొసీడ్స్లో కలపరు అంటే స్టేట్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు అంటే స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్తున్నారు ఇక్కడ యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి ఏ వాటికైనా కానీ ట్యాక్స్ని లెవీ చేసే అధికారం ఆర్టికల్ టూ సెవెంటీ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది లెవీ చేసి కలెక్ట్ చేసినటువంటి ఆ ట్యాక్సెస్ని యూనియన్కి స్టేట్స్కి మధ్యలో షేర్ చేయడం కూడా జరుగుతుంది అయితే ఆర్టికల్ టూ సెవెంటీ టూ సెవెంటీ వన్ ప్రకారం సెస్ సర్ఛార్జ్ మాత్రం స్టేట్స్కి షేర్ చేయటం కుదరదు అంటే ఇట్ విల్ కెప్ట్ అవుట్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ సెస్ అండ్ సర్ఛార్జ్ ఓకేనండి సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ని చూద్దాం ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్గా సెంటరే కొన్ని ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది ఆ ట్యాక్స్లు ఏంటంటే వీటిని సెవెంత్ షెడ్యూల్లో లిస్ట్ వన్లో పేర్కొన్నారు కస్టమ్స్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంటే లెవీ చేస్తుంది గూడ్స్ మీద కస్టమ్స్ ట్యాక్స్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ లెవీ చేస్తుంది కదా వాటిని ఎక్స్క్లూజివ్గా కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయ పన్ను క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఇవన్నీ కూడా ఎవరు కలెక్ట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ని బేస్ చేసుకొని ఆర్టికల్ టూ సెవెంటీ వన్ ఆర్టికల్ టూ సెవెంటీ వన్ ఏంటంటే సెస్ అండ్ సర్ఛార్జ్ ఈ రెండు ఎవరు కలెక్ట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ సిస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది సెంట్రల్ జీఎస్టీ దేంట్లో దేని ప్రకారం జీఎస్టీ కౌన్సిల్ చెప్పినంత ప్రకారం సెంట్రల్ జిఎస్టీని స్టే సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది సో ఇక్కడ మనకి క్లియర్గా కనుక మీరు చూస్తే అండి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్ అనేవి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఎందుకు వస్తుంది ఎక్స్క్లూజివ్గా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది వాటిలో సెవెంత్ షెడ్యూల్ లిస్ట్ వన్లో చెప్పిన కస్టమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఆర్టికల్ టూ సెవెంటీ వన్ సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది ట్యాక్సెస్ని కానీ సెస్ అండ్ సర్చార్జ్ టూ సెవెంటీ నైన్ ఏ సిస్టీ కౌన్సిల్ ఎంత కలెక్ట్ చేయాలో చెప్తుంది అది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్గా కలెక్ట్ చేసే ట్యాక్స్ అండి మరి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసిందండి ఆర్టికల్ టూ సెవెంటీ ప్రకారం నెట్ ప్రొసీడ్స్ అంటున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్లో ఏది తన దగ్గర పెట్టుకొని ఏది స్టేట్స్కి పంచదు అంటే స్టేట్ పోర్షన్ ఆఫ్ ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ ఆర్ ఇంటర్ స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో అంటే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో లెవీ చేసినటువంటి ట్యాక్స్ ఏదైతే ఐజిఎస్టీ ఉందో ఈ ఐజీఎస్టీని మాత్రం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఈ ఐజీఎస్టీలో షేర్ అనేది ఇప్పుడు మనకి జిఎస్టీస్ వస్తున్నామండి జిఎస్టీ చూస్తున్నాం జిఎస్టీ చూస్తే మనకి మూడు రకాలు ఉంది ముఖ్యంగా ఒకటి స్టేట్ జిఎస్టీ రెండోది సెంట్రల్ జీఎస్టీ మూడోది ఐజిఎస్టీ స్టేట్ జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది సెంట్రల్ జీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది ఇవి రెండు కూడా జిఎస్టీ కౌన్సిల్ ఎంత కలెక్ట్ చేయమంటే అంత కలెక్ట్ చేస్తుంది ఐజీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్కి షేర్ ఇస్తుంది ఓకేనండి సో ఇలా స్టేట్ పోర్షన్ ఆఫ్ ఐజిఎస్టీ ఐజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత అవ్వాలో అది ఉంచుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ సర్ఛార్జ్ ఉంటుకుంటుంది సెస్ ఉంచుకుంటుంది ఐజీఎస్టీలో సెంటర్కి ఎంత రావాలో ఉంచుకుంటుంది సర్ఛార్జ్ సెస్ ఈ మూడు పోను ట్యాక్స్ మిగతా కలెక్ట్ చేసిన అంతా కూడా స్టేట్స్కి పంచుతుంది అది నెట్ ప్రొసీడ్స్ నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ విషయానికి వద్దాం స్టేట్ గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్గా ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది అండర్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ లిస్ట్ టు సెవెంత్ షెడ్యూల్ ల్యాండ్ రెవెన్యూ స్టాంప్ డ్యూటీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ స్టేట్ జిఎస్టీ గైడెడ్ బై జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ ప్రకారం స్టేట్ జిఎస్టీ ఎంత స్టేట్ కలెక్ట్ చేయాలో జిఎస్టి కౌన్సిల్ చెప్తుంది ఓకే అండి సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్టికల్ టూ సిక్స్టీ ఎయిట్ ప్రకారం స్టేట్ స్టాంప్ డ్యూటీని సర్టెన్ డాక్యుమెంట్స్తో తన తానుగా కలెక్ట్ చేస్తుంది ఆర్టికల్ టూ సిక్స్టీ నైన్ ప్రకారం సో ట్యాక్స్ కలెక్టెడ్ బై సెంటర్ అలోకేటెడ్ టు స్టేట్స్ ఇవి రెండు కలిపి నెట్ ప్రొసీడింగ్స్గా చెప్తాం సో ఇది నెట్ ప్రొసీడ్స్ అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది సింగిల్ పాయింట్లో కాంప్లెక్సిటీస్ లేకోకుండా ఏంటి అంటే టోటల్గా ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నెట్ ప్రొసీడ్స్ అంటే ఏంటంటే సెస్ని సర్ఛార్జ్ని వదిలేసి అండ్ ఐజీఎస్టీలో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే షేర్ని వదిలేసి మిగతా వాటిని మాత్రమే స్టేట్స్కి పంచుతుంది అదే డిఫరెంట్ ఆర్టికల్స్లో మనం మెన్షన్ చేయడం జరిగింది ఈ చార్ట్ని చూడండి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది నెక్స్ట్ ఫిషరీస్ సెక్టార్ అనేది అగ్రికల్చర్లో ఒక ఎలైడ్ యాక్టివిటీ అంటే వ్యవసాయ అనుబంధ రంగ సంస్థగా ఈ ఫిషరీస్ సెక్టార్ని ఒక రంగాన్ని చెప్తాం అయితే ఈ ఫిషరీస్ సెక్టార్ ఇన్ ఇండియా కంట్రిబ్యూట్స్ టు అరౌండ్ టూ పర్సెంటేజ్ ఆఫ్ ది జీడిపి అంటున్నారు ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ రాంగ్ అండి ఎందుకంటే యావరేజ్ని మనం చూసుకున్న ఫిషరీస్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషను ఇప్పటి వరకు ఎంత అంటే వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అంటే దాని అర్థం ఏంటంటే అండి మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ ప్లస్ ఇండస్ట్రీస్ ప్లస్ సర్వీస్ అన్నీ దీంట్లోకే వస్తాయి ఈ మూడింటిలో సంవత్సరంలో వచ్చిన అవుట్పుట్ మొత్తాన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్గా చెప్తాం మీకు లేమాండ్ టర్మ్స్లో చెప్తున్నాను ఈ మూడింటి నుంచి వంద రూపాయలు వచ్చినాయి అనుకుందాం భారతదేశం మొత్తం ఆదాయం వంద రూపాయలు వచ్చింది ఈ వంద రూపాయల్లో అగ్రికల్చర్ అండ్ అలాడ్ యాక్టివిటీస్ అంటే మళ్ళీ దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఇండస్ట్రీలో కూడా చాలా రకాలు ఉంటాయి సర్వీస్లో కూడా చాలా రకాలు ఉంటాయి దీంట్లో ఒక రకమైన ఫిషరీస్ నుంచి మొత్తానికి ఎంత ఆదాయం వస్తుంది అని అడుగుతున్నారు మొత్తం భారతదేశం సంపాదించేది సంవత్సర కాలంలో వంద రూపాయలైతే ఫిషరీస్ మత్స్య సంపద నుంచి భారతదేశం యొక్క ఈ వంద రూపాయల్లో ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే రూపాయి ఇరవై నాలుగు పైసలు కంట్రిబ్యూట్ చేస్తుంది అదే అండి దాని అర్థం ఇక్కడ ఏమి ఇచ్చారు టూ పర్సెంటేజ్ అంటున్నారు రెండు రూపాయలు వస్తున్నాయి అంటున్నారు ప్రతి సంవత్సరం వంద రూపాయల్లో రెండు రూపాయలు భారతదేశంలో జీడిపికి ఈ ఫిషరీస్ సెక్టార్ నుంచి వస్తున్నాయి అంటున్నారు లేదు వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజే వచ్చినాయి ఇప్పటివరకు కూడా సో చూడండి ఈరాన్ ఇయర్ మనం చూస్తే ఫిష్ ఫిష్ టు జీడిపి రేషియో అంటారు అంటే ఫిష్ కంట్రిబ్యూషన్ జీడిపిలో ఎంత ఉందంటే సో చూడండి ఎప్పుడూ కూడా వన్ పాయింట్ టూ ఫోర్ దాట్లా రీసెంట్గానే టూ థౌజండ్ త్రీ త్రీ ఫోర్ వరకు ఒక మన డేటా అవైలబుల్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ కూడా వన్ పాయింట్ టూ ఫోర్ పర్సంటేజే ఉందన్నమాట ఫిషరీస్ సెక్టార్ మీద దాదాపుగా ట్వంటీ ఎయిట్ మిలియన్ పీపుల్ ప్రజెంట్ నివసిస్తూ ఉన్నారు అయితే ఇందాక మనం చెప్పుకున్నాం అగ్రికల్చరు ఇండస్ట్రీ సర్వీస్ ఈ మూడు కలిపితే వంద రూపాయలు వస్తే అగ్రికల్చర్లో ఒక పార్ట్ అయిన ఫిషరీస్ నుంచి ఈ వంద రూపాయలు ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఈ ఫిషరీస్ అగ్రికల్చర్లో కనుక వంద రూపాయలు వస్తున్నాయి అనుకోండి ఈ ఫిషరీస్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ అంటే అగ్రికల్చర్లో ఒక పార్ట్ అయిన ఫిషరీస్ అగ్రికల్చర్ ద్వారా వంద రూపాయలు భారతదేశానికి ఇన్కమ్ వస్తుంటే ఫిషరీస్ నుంచి ఎంత వస్తున్నాయి అని మనం అడిగితే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సంటేజ్ అని చెప్పాలి అంటే వంద రూపాయలు ఏడు పాయింట్ రెండు ఎనిమిది రూపాయలు అగ్రికల్చర్లో ఫిష్ ప్రొడక్షన్ నుంచి వస్తున్నాయి అదే టోటల్ జీడీపీ పరంగా చూస్తే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ ఈ మూడిట్లో ఫిషరీస్ సెక్టార్ కంట్రిబ్యూషన్ అంటే వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ అర్థమైందండి సో అది మనం అర్థం చేసుకోవాల్సింది సో దాంతోపాటు గ్లోబల్ ప్రొడక్షన్ ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అంటే ప్రతి వంద కేజీల్లో ఏడు పాయింట్ ఐదు ఆరు కేజీలు భారతదేశం ప్రొడ్యూస్ చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాల్సింది సో అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్తో పోలిస్తే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్కి జీడిపి కంట్రిబ్యూషన్ ఫిషరీస్ సెక్టారు జీరో పాయింట్ ఫోర్ సిక్స్ నుంచి వన్ పాయింట్ ఫోర్ సిక్స్ వన్ పాయింట్ టూ ఫోర్ పర్సంటేజ్కి ఇంక్రీజ్ అయింది ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఎడిషన్గా చెప్పుకోవచ్చు సో ఇది ఫిషరీస్ సెక్టార్ గురించి నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు ప్రపంచ వాణిజ్య సంస్థ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంట్రీస్ మధ్యలో డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ట్రేడ్ అనేది స్మూత్గా జరగటానికి వ్యాపారం అనేది స్మూత్గా జరగటానికి సో దాంతోపాటు యాజ్ ఫ్రీ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత ట్యాక్స్ని రిడ్యూస్ చేసి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వ్యాపారం జరగటానికి తర్వాత ఒక కంట్రీలో ఉన్న వస్తువులు ఇంకొక కంట్రీలోకి వెళ్తే అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి కాబట్టి డబ్ల్యూటిఓ అనేది సో స్మూత్గా ట్రేడ్ జరగడానికి సహకరిస్తూ ఉంటుందండి ఈ డబ్ల్యూటిఓ స్ట్రక్చర్ మనం గమనిస్తే హయెస్ట్ బాడీని మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటారు సో హైయెస్ట్ బాడీని ఎవ్రీ టూ ఇయర్స్లో ఎట్లీస్ట్ వన్ టైం అయినా కానీ ఈ హయెస్ట్ బాడీ అయినా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది మ్యూచువల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయండి ఒక కంట్రీకి ఒక కంట్రీకి మధ్యలో మ్యూచువల్గా ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి వాటిని ఎన్ష్యూర్ చేస్తుంది నెక్స్ట్ జనరల్ కౌన్సిల్ అనే రెండో బాడీ ఉంటుందండి ఇది డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అంటారు ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ అని కూడా ఉంటాయి దీని కింద రెండు ఉంటాయి అనమాట అంటే ఏ పార్టీస్కైనా కానీ డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి సపోజ్ ఒక కంట్రీ ఇంకొక కంట్రీ యొక్క ప్రొడక్ట్ మీద ఎక్కువగా ఇంపోర్ట్స్ డ్యూటీ లెవీ చేస్తుంది అనుకోండి అలాంటి సందర్భాల్లో ఆ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసేది జనరల్ కౌన్సిల్ అండి బై ఓటింగ్ ద్వారా సాల్వ్ చేస్తుంది తర్వాత క్వాడ్ అనే పదం క్వింట్ అనే పదం ఆర్ సిక్స్ అనే పదం ఉంటుంది ఒక డిఫికల్ట్ నెగోషియేషన్స్ వచ్చినప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక ఆరుగురు మెంబర్స్ బాడీ మాత్రమే సిక్స్ మేజర్ మెంబర్స్ బాడీ మాత్రమే ఆ డిస్ప్యూట్ రిజల్యూషన్కి సహకరిస్తుంది దాన్ని క్వాడ్ అంటారు ఇలా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జనరల్ కౌన్సిల్ క్వాడ్ అనే మూడు బాడీలు ఉంటాయి డబ్ల్యూటీఓలు అయితే ఏ బాడీ అయినా కానీ ఒక అగ్రిమెంట్కి రావాలి అంటే దాంట్లో ఉన్న మెంబర్స్ అందరూ ఒప్పుకోవాలండి అది మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఇక్కడ ఇచ్చారు డబ్ల్యూటీఓ రిక్వైర్స్ కన్షన్ కన్సెన్సస్ ఎమాంగ్ ఆల్ ది మెంబర్స్ ఫర్ ఎనీ ప్రపోజల్ టు పాస్ త్రూ ఎవరు ప్రపోజల్ తీసుకున్నా కానీ అది పాస్ అవ్వాలంటే డబ్ల్యూటీఓలో అందరి యొక్క ఆమోదయోగ్యం కావాలి అందరు మెంబర్సు ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఓకేనండి సో ఇలా మనకి కనుక నేర్చుకుంటూ వెళ్తే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడితో ఈ మాడుని కంక్లూడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే